ఆయన నిన్ను కాపాడబోయి ఆయన చనిపోయాడు. ఈ ఊరి జనాలు వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలనుకున్న మనిషి అస్తమిస్తే అంతవరకు ఆయన చేసిన మంచినంతా మర్చిపోయి అతని చావుని మాత్రం రంగబలిగా గుర్తుపెట్టుకున్నారు. ముందు జరిగిన మంచినంతా మర్చిపోతాం, చివరగా వచ్చిన నిందని చుట్టూ 10 మందికి చేరుస్తాం. ఇంతేనా మనం? రంగారెడ్డిని చంపిన మనిషిని ఎమ్మెల్యేని చేశారు, ఇప్పుడు ఆయన కొడుకును కూడా ఎమ్మెల్యేని చేశారు. ఈ జనాలు ఆయన వల్ల బతికిన వాళ్ళకు కూడా కనీసం ఆయన ఎలాంటి వాడో కూడా తెలియదు. ఆయన ఏ పని చేసినా 10 మందికి ఉపయోగపడాలనుకుని చేసిందే కానీ 10 మందికి తెలియాలని ఎప్పుడూ చేయలేదు. చేస్తున్నాడు గ్రే, వీడేంట్రా ఎప్పుడు ఇక్కడే పడుతున్నాడు? పడి వెళ్ళిపోతున్నాడు రా వాడు. పేరు నచ్చల, అస్సలు నచ్చల. ఎవర్రా షార్ట్గా నాకు కచ్చెప్ప విను. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తే వాళ్ళ నాన్న ఒక కచ్చెప్పి నాకు ఇవ్వని దొబ్బే అన్నాడు, ఏం చేయమంటావు? సరే నా తెప్పలేవో నేను పడి ఆ ప్రాబ్లం రిజాల్వ్ చేద్దామంటే ఏది వర్కౌట్ కాలేదే. సరే నువ్వు ఉన్నావు కదా అని నేను హెల్ప్ కోసం వస్తే దొబ్బే అన్నావు. నేను ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికి వెళ్తే ఆయన ఒక కచ్చెప్పి నువ్వు ఒక కచ్చెప్పి. అరే ఏంట్రా ఇది, మనం వీళ్ళిద్దరి కథల్లో నేను సైడ్ క్యారెక్టర్ అయిపోతున్నానేమో అనుకున్నాను, కానీ ఈరోజే తెలిసింది ఏంటంటే అసలు కథే నాది. కాన్ఫ్లిక్ట్ నీకు విషయం చెప్తున్నా విను. చాలా డీప్గా కనెక్ట్ అయిపోయి ఒక మనిషికి ఇప్పుడు నా జీవితంలో నేను చేయగలిగిందంటే
ఆయనకి ఒక మంచి పేరు తీసుకురావడం మాత్రమే. నో డౌట్, నువ్వు అడ్డుపడు, డీ కొట్టు, ఏమైనా వేసుకో, ఆ సెంటర్ పేరు మార్చేస్తాను. ఈ రోజు నుండి నేను నిన్ను అన్నాను పిలవను, పరశురాం. పరశురాం, ఓకేనా పరశురాం? షూగడ్ ఏదో పెద్ద ప్లాన్లో ఉన్నాడు అనుకుంటానండి. ఊరంతా పిలిచి మీటింగ్ ఎడుతున్నాడంట. అసలే ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి, ఏం పెంట ఎడతాడేమో అని భయంగా ఉంది. ఏం చేయమంటారు? ఏదోడు చేసి ఆపాలండి అండి. ఈడు మామూలు కాదు. వద్దన్నా తీసుకొచ్చావు, ఇది జరిగే పని కాదు. ఎందుకంటే మంచి వినే ఓపిక ఎప్పుడు చచ్చిపోయింది జనాలకి. షోగడ్ మొత్తం ఈ ప్రోగ్రామ్ అంతా కవర్ చేయమన్నాడు. ఇందుకు ఏ ప్రోగ్రామ్? నువ్వు మిడ్ నైట్ వేసే ప్రోగ్రామ్ లాంటిది కాదు, జనాలకు ఉపయోగపడితే మంచిదే అనుకుంటారా? అర్థమైందా? మంచి ప్రోగ్రామా? ఈ రోజులు ఎవరు చూస్తాడు? నా సిటీ కేబుల్ రేటింగ్ పడిపోద్ది, నాకు వేరే పని ఉంది, వెళ్తా. ఊడమ్మా, ఏదో రోజు ఈ ప్రోగ్రామ్ వేసాలి సిటీ కేబుల్లో. ఇప్పుడు మీ ముందుకి ఒక వ్యక్తి చేసిన మంచి పనుల గురించి చెప్పడానికి వచ్చాం, రండి. ఎక్కడ పోతున్నారా? నేను దాకా బాగున్నాడు కదరా, మంచి గురించి అంటాడు. మీ గురించే కదా చెప్తున్నాడు, 10 నిమిషాలు ఉంటే ప్రోగ్రామ్ అయిపోద్ది. పనికి లేదనుకుంటున్నాడు. అందరికి నమస్కారం. 22 సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన గురించి చెప్పబోతున్నాను, ఒక వ్యక్తి గురించి చెప్పబోతున్నాను. అతని పేరు రంగారెడ్డి. చెప్పాను కదా బాబు, నువ్వు అర్థం చేసుకున్నంత మాత్రాన ఈ జనం కూడా అర్థం చేసుకుంటారనుకోకు, వదిలేసే. ఇన్నాళ్ళు అన్నదమ్ముల్లో ఉన్న కైగల పరశురాం షో మధ్య అసలు ఏం జరిగింది? ఎందుకు పొడి చూసారు? హీట్ ఎక్కిపోతుంది బాబు, మీరేం తెలుసుకుని చెప్పండి. 4 రోజుల్లో పెళ్లి పెట్టుకున్నాం మేడం, ఈ లోపు పొడి చేశారు. ఎందుకు పరశురాం అవదే అండి, పొద్దు నుంచి జుట్టు పీకుంటున్నాం. అసలు ఎందుకు పొడిచాడనే విషయాన్ని మనం రాజధానిలో ఉన్న మా రిపోర్టర్ ఎక్స్ప్రెస్ నడిచి తెలుసుకుందాం. ఇప్పుడు మన ఊరు మధ్యలో ఉన్నాం, అసలు ఎందుకు పొడిచాడు అనే ఒక విషయం ఊరి జనాన్ని అడిగి కనుక్కుందాం. నా పేరు పుకారండి. ఈ ఊర్లో ఏం జరిగినా, ఏ అప్డేట్ అయినా నా వల్లే ఈ ఊరి జనాలకు తెలుస్తుందండి. నువ్వు వర్జిన వంకాయ ఎవరికి కావాలయ్యా, అడిగి చెప్పు.